హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. చాలా రోజులైంది నేను వ్లాగ్స్ పెట్టి, యాక్చువల్గా టైం ఉండట్లేదు. మా బాబుకి హోమ్ స్కూలింగ్ స్టార్ట్ చేసాము, సో అందుకని ఇంకా అసలు టైం ఉండట్లేదు. సో ఇవాళ వరలక్ష్మి పూజ మా ఇంట్లో ఎలా చేసుకున్నాను అన్నది చూపిస్తున్నాను మీకు. సో నేను సింపుల్గా డెకరేట్ చేసుకున్నానండి, 9 రకాల నైవేద్యాలు చేశాను. మేము మాకు ఇక్కడ బెంగళూరులో ఉంటాం మేము, అంటే ఇక్కడ కొంచెం మా ఏరియా దగ్గర కంటైన్మెంట్ జోన్స్ ఉన్నాయని చెప్పి పెద్దగా బయటకు వెళ్ళట్లేదు. ఇంకా ఏం దొరికితే వాటితో చేస్తే, మామిడాకులు పువ్వులు అవి ఏం దొరకలేదు, బట్ కొబ్బరికాయ అవి దొరికే ఉన్న వాటితో ఏదో చేసి 9 నైవేద్యాలు పెట్టేశాను. నాకు వీలైన దాంట్లో అలంకరించుకున్నాను, బట్ చాలా సింపుల్గా చాలా బాగా అయిందని అనిపించిందండి. చాలా ప్రశాంతంగా ఉంది. అలా పూజలు అవి చేస్తే ఒక రకమైన హ్యాపీనెస్, చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి కదా. సో చాలా బాగా అయింది. 9 నైవేద్యాలు రకరకాలు పెట్టాను, చూడండి ఒకసారి మీరు కూడా. బూర్లు పులిహార చేశానండి, దద్దోజనం చేశాను, తర్వాత కట్టె పొంగల్, తర్వాత స్వీట్ పొంగల్ చేశాను, అప్పాలు చేశాను, పాయసం చేశాను, పులగం పర్వాన్నం. సో ఇవన్నీ చేసి నైవేద్యం పెట్టి నాకు వచ్చిన దాంట్లో నేను అన్నీ చదువుకొని దేవుడికి హారతులు అన్నీ ఇచ్చేసాను. సో చాలా బాగా జరిగిందండి. లాస్ట్ ఇయర్ అయితే ఇంకా చాలా బాగా జరిగింది. ఈ మాట ఉన్న దాంట్లో చేసుకోవడం కదా, ఏదైనా సరే ఎక్కడైనా ఎవరింట్లో ఉన్న వాళ్ళు వాళ్ళు సేఫ్గా ఉండడమే కావాలండి. మీరందరూ కూడా ఇంట్లోనే ఉండడానికి జరుపుకొని ఉంటారనుకుంటున్నాను. సో మొత్తానికి ఇలా జరిగింది. ఈవినింగ్ కూడా దీపం పెట్టుకొని కాస్త కొన్ని శనగలు ఉంటాయి కదండి, అవి నానబెట్టి ఉడకబెట్టిన తర్వాత కొంచెం పోపు వేసి తాలింపు వేసి పెడితే అమ్మవారికి చాలా మంచిదని చెప్పారు, ఇష్టం అని చెప్పారు. సో అది కూడా ఈవినింగ్ పూజ కూడా చేసేసుకున్నాను. సో నాకు నా దగ్గర వెండి ఆర్టికల్స్ అసలు ఏం లేవండి, అందుకని నా దగ్గర ఉన్న రాగి చింప మీదే నేను బొమ్మ కొనుక్కున్నాను బెంగళూరులో, అమ్మవారి బొమ్మ. ఇంకా దాని మీదే పెట్టి దాన్నే పెట్టి నా దగ్గర ఉన్న జ్యువెలరీ ఏముంటే అది వేసాను. మా హస్బెండ్ ఏమో మా అపార్ట్మెంట్ కింద కొన్ని పువ్వులు దొరికితే ఇంకా అవే తెచ్చేసారనమాట, అవే తెస్తే ఇంకా వాటితోనే పెట్టేశాను. అక్కడ కూడా ఎక్కువ ఏం లేవు, అందరూ కోసేసినట్టున్నారు. సో ఇంకా ఉన్న దాంట్లో అలా పెట్టేసుకున్నాం అన్నమాట. మొత్తానికి చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇవాళ నేను నాకు వరలక్ష్మీదేవి మీద వచ్చిన ఒక కర్ణాటక మ్యూజిక్ కథ చదువుకొని ఇంకా తాయి కట్టుకోవాలని చేయండి. ఇది కర్ణాటక మ్యూజిక్లో ఉన్న కీర్తన, తారం కట్టుకోవాలి మీరందరూ కూడా. సో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఎవరన్నా ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ కామెంట్ అండి అండ్ షేర్. నా పాటను విని ఎలా ఉందో మాత్రం చెప్పండి. శ్రీవరలక్ష్మీ నమస్తుభ్యం, శ్రీవరలక్ష్మీ నమస్తుభ్యం, వసుప్రదే శ్రీవరలక్ష్మీ నమస్తుభ్యం, వసుప్రదే శ్రీసారసపదే రాసపదే సపదే పదే పదే శ్రీవరలక్ష్మీ నమస్తుభ్యం, వసుప్రదే శ్రీసారసపదే రాసపదే సపదే పదే పదే శ్రీవరలక్ష్మీ నమస్తుభ్యం. భావజ జనక ప్రాణవల్లభే సువర్ణాభే భాను కోటి సమన ప్రభే, భావజ జనక ప్రాణవల్లభే సువర్ణాభే భాను కోటి సమన ప్రభే, భక్త సులభే సేవక జన పాలిన్యే శ్రీత పంకజమాలిన్యే కేవల గుణశాలిన్యే కేశవ నృత్యలిన్యే శ్రీమర లక్ష్మీ నమస్తుభ్యం, వసుప్రదే శ్రీసారసపదే రాసపదే
పదే 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 శ్రీ వరలక్ష్మి నమస్తుభ్యం. శ్రావణ పౌర్ణమి పూర్వస్త శుక్రవారే చరుమతి ప్రభృతి పూజిత కరే. శ్రావణ పౌర్ణమి పూర్వస్త శుక్రవారే చరుమతి ప్రభృతి పూజిత కరే. శ్రావణ పౌర్ణమి పూర్వస్త శుక్రవారే చరుమతి ప్రభృతి పూజిత కరే. దేవాది గురు గోహ సమ పేత మణి భయ హారే శేన జన సదన నిపుణ కనక ధారే. దేవాదేవి గురు గోహ సమ పేత మణి భయ హారే దీన జన సంరక్షణ నిపుణ కనక ధారే. భవన భేద చతురే భారతీ సన్నుతవనే జేరల్యని తరణ పరే కాంక్షిత ఫలప్రద కరే శ్రీవర లక్ష్మి నమస్తుభ్యం. భవన భేద చతురే భారతీ సన్నుతవరే కైవల్య వితరణ పరే కాంక్షిత ఫలప్రద కరే శ్రీవర లక్ష్మి నమస్తుభ్యం. వసుభ్రదే శ్రీసారసపదే రాసపదే సాపదే పదే పదే శ్రీవర లక్ష్మి నమస్తుభ్యం. నేను పాడిన కీర్తన మీకు నచ్చిందా అండి? నచ్చినట్టయితే నాకు కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్.